Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada Patra, Kelakam Kabotonda Andhra Lo, Kapu Samajika Vargam, Balamainadi Andulo Yematram Sandeham Ledu Okarakanga Cheppalante Rajakeyalanu Sasinche Sthayilo Undi Atyadhika Voterluna Samajika Vargam Kavadento Ee Rajakeya Party Aina Kapulaku Pradhanyata Ivvalsinde అది జగనైనా చంద్రబాబు అయినా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే ఇటీవల కాపు నేతలందరూ సమావేశమై టీడీపీ వైసీపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని కాపు నేతలంతా ఒక్కటయ్యారు. వివిధ పార్టీల్లో ఉన్న నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. ఇందులో గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి నేతలు కలిశారు. కానీ కాపు సామాజిక వర్గం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ముద్రగడ పద్మనాభం. ఆయన తాను సొంతంగా బీసీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రికి, ప్రధానికి, బీసీలు, దళితులకు లేఖలు రాస్తూ ఆ దిశగా ఆయన బిజీగా ఉన్నారు. ముద్రగడకు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో అభిమానులున్నారు. ఆయన స్వభావం, కాపుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు ఆయనకు ఆ పేరును తెచ్చిపెట్టాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో ఆయనకు తిరుగులేదు. అటువంటి ముద్రగడను కలుపుకుని వెళ్లకుండా గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు ఏర్పాటు చేసే కూటమికి కాపు సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తుందా లేదా అనేది ప్రశ్నే. ఎందుకంటే గంటా శ్రీనివాసరావును కాపు సామాజిక వర్గం నేత కంటే ఒక పారిశ్రామికవేత్తగా, రాజకీయ నేతగానే చూస్తారు. ఆయన వల్ల తమ సామాజిక వర్గానికి వనగూరిందేమీ లేదని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు తమను ఎప్పుడూ పట్టించుకోలేదన్న భావన కాపు నేతల్లో ఉంది. అందుకోసమే ముద్రగడను కలుపుకొని వెళ్లాలన్న యోచనలో గంటా బ్యాచ్ ఉన్నట్లు తెలిసింది. అయితే ముద్రగడ అందుకు అంగీకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా కాపు నేతలంతా జూమ్ కాన్ఫరెన్స్లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విజయవాడలో వచ్చే నెల 2వ వారంలో మరోసారి ప్రత్యక్షంగా సమావేశం కావాలని నిర్ణయించారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కాపులు అస్తిత్వం కోల్పోయేలా రాష్ట్రంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. పార్టీలకు అతీతంగా ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, బోండా ఉమామహేశ్వరిరావు, మాజీ ఐఏఎస్ అధికారులు రామ్మోహన్, భాను, మాజీ ఐపీఎస్ సాంబశివరావులు హాజరయ్యారు.